రెడ్డి అధికారంలోకి వచ్చినాక పరమ పవిత్రమైనటువంటి కనకదుర్గమ్మ వారి గుడిలో ఆనాటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొబ్బరి చెప్పుల మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో విపరీతమైనటువంటి అవినీతి అక్రమాలు జరగటం అనేది ఆ రోజు మీడియాలో చూశాం. అమ్మవారి గుడిలో ఎప్పుడూ లేనటువంటి విధంగా వెండి సింహాలని వెండి రథాలని దొంగిలించారు. అనేకమైనటువంటి అక్రమాలు జరిగినాయి. అమ్మవారి గుడి ఆదాయాన్ని కూడా దోచేసినటువంటి ఈ కొబ్బరి చెప్పుల మంత్రి వెల్లంపల్లికి అమ్మవారే శిక్ష చేసినట్టుగా ఆ మంత్రి పదవి ఊడిపోయింది. కానీ వెల్లంపల్లి మాఫియా ఇంకా దుర్గ గుడి మీద అక్రమాలు చేస్తారే ఉన్నారు. వెల్లంపల్లి మాఫియా అనేక రకాలుగా దుర్గ గుడి అమ్మవారి ఆదాయాన్ని దోచుకుంటా ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే టోల్ గేట్ దగ్గర కారు వెళ్తే 50 రూపాయలు వసూలు చేస్తారు అమ్మవారికి ఎండోమెంట్స్ కి రావాల్సిన గుడికి రావాల్సినటువంటి ఆదాయం. ఆ 50 రూపాయలు తీసుకొని టోకెన్ ఇవ్వట్లా టికెట్ ఇవ్వట్లా అమ్మవారి దర్శనానికి 300 రూపాయల టికెట్ ఏదైతే ఇస్తున్నారో వెల్లంపల్లి మాఫియా అక్కడ ఒకే టికెట్ మీద 10 టికెట్ ఒకే టికెట్ నంబర్ మీద 10 టికెట్ ముద్రించి దాంట్లో కూడా ఆదాయాన్ని కొట్టేస్తా ఉన్నారు, అక్రమంగా అర్చిస్తా ఉన్నారు. గతంలో ఇది మీడియాలో కూడా వచ్చింది, పట్టుకున్నారు కూడా. విజిలెన్స్ అధికారుల మీద విజిలెన్స్ అధికారులు ఆ రోజు కేసు కూడా పెట్టారు. అట్లాగే దుర్గగూడెం మీద జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో భక్తులు సమర్పించినటువంటి డబ్బులు కానీ సేవలకి కట్టుతున్నటువంటి డబ్బులు కానీ టికెట్లు కానీ అడ్డగోలుగా కొబ్బరి చెప్పుల మంత్రి మాఫియా దోచుకుంటుంది. దురదృష్టం ఏంటంటే భక్తులు ఎవరన్నా బంగారం అమ్మవారికి ఇవ్వాలంటే 20 గ్రాములు పైనుంటేనే రసీదు ఇస్తారంట. 20 గ్రాములు లోపున్న దానికి రసీదు ఇవ్వము అని చెప్పి రసీదు లేకుండా తీసుకుంటున్నటువంటి బంగారం ఎక్కడికి పోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. రోజు ఉచిత అన్నదానం భక్తులకి అన్న ప్రసాదం పెట్టే దాంట్లో తూతూ మంత్రంగా ఒక 1500 మందికో 2000 మందికో పెట్టి 5000 మందికి బిల్లు చేసుకుంటా ఉన్నారు. 5000 మందికి పెట్టినట్టుగా రాసుకొని డబ్బులు కొట్టేస్తా ఉన్నారు. ఇక భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఇచ్చినటువంటి చీరలు మొత్తం కూడా కొబ్బరి చెప్పుల మంత్రి మాఫియా ఇళ్లకు చేరుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇవన్నీ కూడా అమ్మవారి గుడిలో ఎవరైతే ఈ దారుణాలు చూడలేనటువంటి చూడనటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఆధారాలతో కూడా కూడినటువంటి సమాచారం. ఇన్ని రకాలుగా అమ్మవారి గుడి భక్తుల మనోభావాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇచ్చే వస్తువులు కానీ ధనం కానీ బంగారం కానీ ఇంకా ఆభరణాలు కానీ ఇష్టారీతన కొట్టేస్తా ఉన్నారు. ఇంకా ఏంటంటే వెల్లంపల్లి మాఫియా
అమ్మవారి గుడికి వచ్చే భక్తులకు వస్తువులు అమ్మడానికి 16 షాపులు కట్టించారు కింద ఆ 16 షాపుల ముందు వీళ్ళు సిండికేట్ గా ఏర్పడి ఆక్షన్లో ఎవర్ని పాడనీయకుండా వీళ్ళే ఆ షాపుల ముందు 60 70 షాపులు పెట్టించి షాపులు అమ్ముకున్నారు ఒకటి 5 లక్షలకి అట్లా అనేక వస్తువులమ్మే షాపులు ఇవాల వెల్లంపల్లి మాఫియా చేతిలో ఉన్నాయి అన్ని రకాలుగా అమ్మవారి గుడిని ట్రస్ట్ పట్టించారు వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక దీనికి ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోవాలి ఇవాల మీరే అనుకుంటున్నారు గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా అవినీతి చేశాడు వెల్లంపల్లి అవినీతి చేశాం కాబట్టి తీసేశాము లేదా తూతూ మంత్రి చర్యలు అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇవాల అక్కడ స్థానిక శాసన సభ్యుడిగా వెల్లంపల్లి మాఫియా విపరీతమైనటువంటి అక్రమాలు చేస్తా ఉంది టోల్ గేట్ లో టికెట్లు కొట్టేస్తారు దర్శనాలకు ఒకే నంబర్ తో 10 టికెట్లు ఇస్తున్నారు భక్తులు ఇచ్చే బంగారానికి లెక్కలు లేవు ఆఖరికి సెక్యూరిటీ 120 మందికి పెడతామని టెండర్లు వేసినటువంటి సెక్యూరిటీ 60 మందినో 70 మందినో పెట్టి 120 మందికి బిల్లు డ్రా చేసుకుంటా ఉంటారు దీని మీద ఈవో కూడా స్పందించాలి స్పష్టమైనటువంటి ఎంక్వైరీ జరగాలి గతంలో అనేక విజిలెన్స్ ఎంక్వైరీలు జరిగినాయి అనేక అక్రమాలు బయటపడ్డాయి ఇంకా ఇవాళ స్థానిక శాసనసభ్యుడు కొప్పర్చిప్పల మాజీ మంత్రి వెల్లంపల్లి అండతో విపరీతమైనటువంటి దోపిడీ కొండ మీద జరుగుతూ ఉంది రేపు నెల దసరా రాబోతా ఉంది దసరా ఉత్సవాలకు మొన్నే ఎండోమెంట్ కమిషనర్ అలాగే ఈఓ ఇంకా వెల్లంపల్లి మాఫియా అందరూ కూడా కమిటీగా కూర్చొని వాటాలు పెంచుకొని బడ్జెట్ నిర్ణయించుకున్నారు అమ్మవారి క్యూ లైన్లు గాణించి చెప్పుల స్టాండ్లు గాణించి క్లాక్ రూమ్స్ గాణించి విద్యుత్ అలంకరణ గాణించి అన్నిటిలో ఎవరు ఏది పంచుకోవాలి ఎంత నిధులు కేటాయించాలి దాంట్లో ఎంత కొట్టేయాలని వెల్లంపల్లి మాఫియా పూర్తిగా రంగంలో దిగి దసరా ఉత్సవాల్ని పేరిట జరుగుతున్నటువంటి దోపిడీ ఈ సంగతిని సందర్భంగా మీడియా వారికి తెలియజేస్తా ఉన్నాం ఇది పూర్తిగా అమ్మవారి ఉత్సవాల్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు కొట్టేయడానికి వెల్లంపల్లి మాఫియా పన్నినటువంటి పన్నాగాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం దీన్ని ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించండి ఈవోని అలర్ట్ గా ఉండమనండి పూర్తిగా మా దృష్టికి వచ్చినటువంటి అక్రమాలు అవినీతి వీటి మీద చర్యలు తీసుకోండి జరుగుతున్నటువంటి అవినీతి మీద రేపు దసరా ఉత్సవాల్లో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కుకొని అమ్మవారికి ఇచ్చే కానుకలు లెక్క సరిగా ఉండేటట్టుగా అమ్మవారికి చెందేటట్టుగా భక్తుల మనోభావాలు ఆగం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అన్ని రకాలుగా ఇవాళ వెల్లంపల్లి అరాచకాలు అమ్మవారి గుడిలో దోపిడీలు విపరీతంగా పెరిగిపోయిని దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కట్టే 300 రూపాయల టికెట్ మీద గాని 50 రూపాయలు కొండ మీదకి వెళ్తే 50 రూపాయలు కట్టే టోకెన్ టికెట్ గాని కారుకి కట్టేదాని గాని
అలాగే అన్నిటి మీద కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం భక్తుల మీద కూడా ఉంది. మీరేమో అమ్మవారికి కానుకలుగా ఇస్తున్నామని మీరు అనుకుంటా ఉన్నారు, ఈ వైసీపీ నాయకులేమో అందని గాడికి కొట్టేస్తా ఉన్నారు అమ్మవారి ఆదాయాన్ని. గతంలో చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ దరిద్రం అంతా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కొబ్బరి చెప్పుల మంత్రి వచ్చినాక ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అన్నిటిలో అంతులేని అవినీతి అమ్మవారి గుళ్ళో జరుగుతూ ఉంది. దసరా ఉత్సవాలు అంటే దేశం మొత్తం నుంచి ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది మంది వస్తారు. ప్రభుత్వం ఎంతో గతంలో పనిచేసిన ప్రభుత్వాలు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ వాళ్ళ మనోభావాన్ని గౌరవించే విధంగా కానీ వాళ్ళ ఆధ్యాత్మిక పరిస్థితులను ఎక్కడ భంగం కలగకుండా కాపాడినటువంటి పరిస్థితి గతంలో చూసాం మనం. ఇవాళ అన్నింటినీ కూడా తుంగలో దొక్కి వీళ్ళ జోబులు నింపుకోవటమే ప్రధానమైనటువంటి అంశంగా చేస్తా ఉన్నారు. దీని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించి జరగబోయే దసరా ఉత్సవాల అవినీతిని అరికట్టండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతిని వెంటనే కట్టడి చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భక్తుల మనోభావాలు గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం.